తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. ఎన్టీఆర్ జయంతి వేడుకలను భారీ ఎత్తున నిర్వహించేందుకు అటు టీడీపీ సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు ఆ పార్టీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు. కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక అని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు. సాధారణంగా ఏటా ఈ సమయంలో టీడీపీ మహానాడు పెద్ద ఎత్తున జరుగుతోంది. ముఖ్య నేతలంతా మహానాడులో పాల్గొంటే గ్రామ మండల స్థాయి నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు స్థానికంగా ఎక్కడికక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో పార్టీ అధిష్టానం మహానాడును వాయిదా వేసి జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఎక్కడికక్కడ కార్యక్రమాల నిర్వహణకు పిలుపునిచ్చింది. పోలింగ్ ముగిసినా ఇంకా లెక్కింపు పూర్తి కాకపోవడంతో ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంది. దీంతో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం, అక్కడ సభలు సమావేశాలు ఇతర కార్యక్రమాల నిర్వహణకు అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో మండల జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించాలని సూచించింది టీడీపీ అధిష్టానం. బుల్టెల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. ఎన్టీఆర్ జయంతి వేడుకలను భారీ ఎత్తున నిర్వహించేందుకు అటు టీడీపీ సిద్ధమైందని చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మరిన్ని అప్డేట్స్ తిరుపతి నుంచి మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ సురేష్, చెప్పండి, కోడ్ అమల్లో ఉంది, మరి ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా మహనీయులు ఎన్టీఆర్ 101వ జయంతి అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అయితే ఎన్నికల నేపథ్యంలో కోడ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో 4వ తారీఖు కౌంటింగ్ ఉన్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్లకు సంబంధించి లేకపోతే ఎన్నికలు కోడ్ అమల్లో ఉన్నటువంటి సందర్భంగా పార్టీ ఒక కార్యకర్తలకు ఒక సూచన చేసింది. మన కేంద్ర పార్టీలోను జిల్లా పార్టీ కార్యాలయంలోను జయంతిని జరుపుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ వర్గం పిలుపునిస్తుంది. అయితే ప్రతి జిల్లాలో కూడా ప్రతి మండలాల్లో కూడా ఎన్టీఆర్ 101వ జయంతిని మాత్రం పార్టీ కార్యకర్తలు అభిమాన ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద కూడా ప్రముఖులు కూడా వచ్చి ఎన్టీఆర్ నివాళులర్పించడం మనం చూసాము. అయితే ఈ జరుగుతున్న రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ జయంతి మాత్రం సాధారణంగా జరుపుకునేటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కోడ్ అమల్లో ఉన్నందుకు తరుణం కాబట్టి ఈ రకంగా పార్టీలో పార్టీ కార్యాలయాల్లో మాత్రం జయంతి వేడుకలు నిర్వహించుకోవాలని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా పిలుపు రావడంతో ప్రతి కార్యకర్తలు ప్రతి పార్టీ ఆఫీసులోను జిల్లా పార్టీ కేంద్రాలయంలోనూ జయంతి 101వ జయంతి సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. భర్తీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.